కిరణ్ రికార్డింగ్ అమ్మా స్టార్టింగ్ చేసింటే అన్ని వచ్చింది క్రీస్తు యేసు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మనం అపోస్తున్నటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక గురించి ధ్యానిస్తున్నాం. అందులో భాగంగా మనము 1వ విషయాన్ని అంటే 1వ 2వ అధ్యాయంలో 1వ వచనంలోనే చాలా విషయాలు మనం డిస్కస్ చేశాము. ఇప్పుడు అపొస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రిక గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 21వ వచనం వరకు ఒక్కసారి అందరూ 10 నిమిషాల పాటు అన్ని వచనాలు చదవండి, తర్వాత బైబుల్ స్టడీలోకి వెళ్దాం. 2వ వచనం నుంచి ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఈరోజు ధ్యానిద్దాం. దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి, వాటిని హైలైట్ చేసుకుంటూ వాటిలో ఉన్నటువంటి థాట్స్ మీరు పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దీంట్లో 2 ప్రాముఖ్యమైన విషయాలను కూడా మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. 2వ వచనం నుంచి కూడా 2 నుంచి 21 వరకు వచనం ఏమిటి, అందరూ ప్రతి వచనాన్ని చదవండి, ఒక 10 నిమిషాల పాటు చదివేస్తే దాన్ని ధ్యానంలోనికి వెళ్దాం. వాటిలో ముఖ్యమైనటువంటి విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు 9:40 అవుతుంది. 9:40 10 మినిట్స్ అనుకోండి, 9:50కి ఈ బైబిల్ స్టడీ ధ్యానంలోనికి వెళ్దాం. అందరూ అన్ని వచనాలు చదవండి ఒక 10 నిమిషాల పాటు, 2 నుంచి లాస్ట్ వచనం వరకు అంటే 21వ వచనం వరకు. అపొస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 21వ వచనం వరకు క్షుణ్ణంగా చదవండి. దీప్తి 2వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుతూ ఉంటుంది గట్టిగా. మీరు కూడా మీ యొక్క బైబుల్ స్టడీలో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి
విశదపరిచితిని అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చేయుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కొత్త సహోదరుల వలన జరిగి సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక గడియను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైనా వారుగా ఎంచబడిన వారి యొక్క నేనేమీ నేర్చుకునలేదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికేలాగు అప్పగింపబడేను. అలాగు సున్నతి పొందిన వారికి నాకు అప్పగింపబడేనని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడను అవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి వారికి అపోస్తలుగా ఎంచబడినని చెప్పి తమతో పాలివారమగుటకు సూచనగా నాకు బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము బీదలను జ్ఞాపకము చేసుకునేవలెనని మాత్రమే వారి కోరి అలాగు చేయటకు నేనును ఆసక్తి కలిగి ఉంటుంది. అయితే కేఫా అంతియోకయుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి ఏలయనగా యాకోబును ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో బోధించి బోధము చేయుచు ఉండెను గాని వారా రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకకు తీసి వారైపోయిరి. తక్కిన యూదులను అతనితో కలిసి మాయ వేషము వేసుకొనిది గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. వారు సువార్త సత్యము చెప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలే కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలే ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతము చేయుచున్నారు? మనము జన్మము వలన యూదులమే కాని అన్యజనులలో చేరిన పాపము కాదు. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడుడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరము నీతిమంతుడని తీర్చబడడు గదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చుకొనుటకు వెదకు చుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లన రాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనుపరుచుకొందును గదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రముల వలన అయితే
ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమా నిష్ప్రయోజనమే. ఇక్కడ ఈ వచనాలన్నీ మనం అందరూ కూడా చదువుతున్నారు. దీప్తి దీన్ని గట్టిగా చదివి వినిపించారు. ఈ వచనాలను అన్నిటిలో కూడా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ బైబుల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అందులో పౌలు భక్తుడు ఏమంటాడంటే, యేసుక్రీస్తు పరిచర్య ఆయనకు అప్పగించాడు. ఎవరి కోసం అప్పగించాడంటే, అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి అప్పగించాడని ఆయన చెప్తూ ఉన్నాడు. మనం మొదటి వచనంలో చాలా విషయాలు చాలా రోజులు ధ్యానించాం. ఇప్పుడు ఈ చదివినటువంటి వాక్య భాగంలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? మీరు ఇప్పుడు 2 నుంచి 21 వచనాల వరకు చదివారు. మీకు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, మీకు అనిపిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. సున్నతి చేయబడడం ధర్మశాస్త్రం ప్రకారం కాకుండా యేసుక్రీస్తు మనస్సుతో మనము మనస్సుతో సున్నతి చేయబడాలి. సున్నతి అవసరం లేదని పౌలు భక్తుని యొక్క మెయిన్ ఉద్దేశం. ఈయన రాస్తున్నటువంటి ఈ పత్రికలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సున్నతి ఓల్డ్ నిబంధనలో చేశారు, కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మన కోసం కలువరి శిలువలో ఆయన రక్తం కార్చి గాయపరచబడి కలువరి శిలువలో మరణించి ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఆయనను పాతి పెట్టబడితే 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ తిరిగి లేచాడు అని పౌలు యొక్క సారాంశం అన్నమాట. ఆయన యొక్క సువార్తలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు, నా కోసం చనిపోయాడు. అందుకోసమే 20లో అంటాడు ఆయన, నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన నేను జీవించుచున్నాను. నేను క్రీస్తుతో కూడా ఎవరు వార్తలు పెట్టినారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడని నేను కాను, క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడని పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. సున్నతి అవసరం లేదు ఆయన ఉద్దేశంలో, ఈ వాక్యంలో, ఈ అధ్యాయంలో సున్నతి అవసరం లేదు. యేసుక్రీస్తు మన కోసం చనిపోయినాడు, ఆయన తిరిగి లేచినాడు. ఆయన రక్తమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు అనటువంటి ఉద్దేశంతో ఆయన ఈ వాక్యాన్ని, అంటే ఈ యొక్క ప్రసంగాన్ని ఇంతకుముందు ఈ సంఘంలో చెప్పాడు, యెరూషలేములో చెప్పాడు. అదే ఆయన యొక్క దర్శనమై ఉందన్నమాట. పౌలుకు ఉన్నటువంటి దర్శనం ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానం గురించి అన్యజనులను ప్రకటించడానికి ప్రభువారు ఎన్నుకున్నాడు. మీరు చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. మీ మనసుకు ఏది నచ్చిందో, ఏది ప్రాముఖ్యం అనిపిస్తుందో దాన్ని మాట్లాడండి. ఇంకా విషయాలు కొన్ని నేను కూడా కొన్ని మీతో పంచుకుంటాను. అంటే ధర్మశాస్త్రం నెరవేర్చడం వలన మనము నీతిమంతులుగా తీర్చబడము. అది అవును, మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. క్రీస్తునందు నీతిమంతులను తీర్చబడుటకు ఎదుర్చున్నాము. దేవుడు ఒక ఇంపార్టెంట్, అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు చెప్తున్నటువంటి విషయాలు.
इंको प्रामुख्यमैनटुवंटि विषयं एंटंटे आरो वचनंलो उंटुंदि एन्निकैन वारु ఎంచబడిన వారి యొక్క నేనేమీ నేర్చుకోలేదు నా వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు దేవుడు నరుని వేషము చూడడు ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ దేవుడు నరుని వేషమును చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు నరుని వేషం అంటే ఏంటి నరుని వేషం అంటే నరుని స్వభావము ధనికుడైనా ధనికుడని గాని పేదవాడైనా గాని జాషువా నరుని వేషము అంటే నరుని స్వభావము యేసు ప్రభు చూడడు అని మంజండి కింద మూల భాషలో నరుని ముఖము నంగీకరింపడని ఉంది అంటే పైపైన వేషం నరుని ముఖం అంగీకరి పై వేషం కాదనమాట పై వేషం అతని స్వభావం అంటే అదే పై వేషం స్వభావం కాదు అన్ని వస్తాయి స్వభావం అని కాదు అంటే వేషధారణేమో అపియరెన్స్ బయట అపియరెన్స్ పైకి భక్తి పరంగా కనబడి లోపల అంటే అంతరంగ జీవితంలో పాపాన్ని పెట్టుకుని దేవునికి ఇష్టం లేని కార్యాలు అంటే ఆయన ఇష్టపడనటువంటి కార్యాలను చేస్తే ఆయన ఇష్టపడకపోవచ్చు ఆ యొక్క స్వభావాన్ని మొదటి సమయాలు 16:7 ఉంటుంది ఒక మాట మొదటి సమయాలు తీసుకుందాం మొదటి సమయాలు 16:7 ఒక మాట రాయబడి అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము మనుషులు లక్ష్య పెట్టు వాణిని యెహోవా లక్ష్య పెట్టడు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును నరుని వేషం అంటే ఇది మనుషులంతా ఇక్కడ యాక్చువల్ గా సమయాలు గ్రంథంలో రాజును చేయడం కోసం దేవుడు ఉద్దేశించినటువంటి మార్గాన్ని సమయాలు భక్తునికి చెప్తాడు అయ్యా నేను సౌలు రాజును ఆయన నేను డినై చేశాను రాజుగా నువ్వు ఇజ్రాయెల్ దేశం కోసము ఇజ్రాయెల్ ను పరిపాలించడం కోసము నా ప్రజలను పరిపాలించడం కోసము ఒక మంచి మనసు కలిగినటువంటి వ్యక్తిని మంచి నేను కోరుకున్నటువంటి వ్యక్తిని నువ్వు నా కోసం ఏర్పాటు చేయని సమయాలు భక్తుంతో అన్నటువంటి సందర్భం మనం చూస్తాం ఇక్కడ పౌలు భక్తుడు కూడా రాశాడమాట నరుని వేషం అంటే వాళ్ళకు ఉండేటటువంటి టాలెంట్స్ కావచ్చు లేకపోతే వాళ్ళకు ఉండేటటువంటి మంచి వాక్ చాతుర్యం కావచ్చు లేకపోతే రూపం కావచ్చు లేకపోతే ప్రసంగం కావచ్చు ఎంత మంచిగా ప్రసంగం చేసినప్పటికీ దేవునికి ఇష్టంగా దేవుని హృదయానికి సమీపంగా లేకపోతే గాన ఆయన లక్ష్య పెట్టడు నరుని వేషాన్ని లక్ష్య పెట్టడు సౌలు రాజును తృణీకరించిన తర్వాత సమూయేలుకు చెప్పినటువంటి మాట అదే అన్నమాట నా కోసము ఒక పర్సన్ను నువ్వు ఏం చేయాలా ఎన్నుకోవాలని బెత్లహేమ్లో ఉండేటట్టు యెషయ ఫ్యామిలీ దగ్గరికి సమూయేలును పంపిస్తే సమూయేలు ప్రభుతో అంటాడనమాట ఏమని అంటాడంటే ప్రభు ఈ విషయము సౌలుకు తెలిస్తే కానీ నన్ను చంపేస్తాడేమంటే లేదు నువ్వు వెళ్ళి అక్కడ బలి అర్పించడానికి బెత్లహేమ్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళు అని చెప్పి ప్రభువారు ఆయనకు ఒక చక్కటి చాలా ఐడియా ఇచ్చేసి బెత్లహేమ్ తీసుకొని వెళ్తాడు బెత్లహేమ్లో వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత బలి అర్పించిన తర్వాత దేవాలయంలో బెత్లహేమ్లో వాళ్ళు ప్రార్థన అంత అయిపోయిన తర్వాత అప్పుడు సమూయేలు యెషయతో ఏమంటాడంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మీ ఇంట్లో ఉన్నాడు ఆ వ్యక్తిని పిలుచుకుంటాడంటే అప్పుడు ఆయన కుమారులందరినీ పిలుచుకొని వస్తాడు యెషయ
అప్పుడు ఎవర్ని పిలిచినా గానీ ఫస్ట్ ఎలియాబును పిలుస్తాడు. పిలిచగానే పెద్దవాడు దేవుడు చాలా అసలు అతను చాలా మంచిగా ఉంటాడు, సైన్యంలో ఉంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు. దేవుడు ఇతన్ని ఎన్నుకుంటాడేమని సమూయేలుకు మనసులో అంటే సమూయేలు కూడా ఈ కుడ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ హ్యాస్ థింకింగ్. ఒకసారి మీరు చూడండి ఆ విషయాన్ని, మొదటి సమూయేలు 6వ వచనంలో ఆ మాట ఉంటుందన్నమాట. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూసి నిజంగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈవెన్ సమూయేలు ప్రొఫెట్ అయినా గాని దేవుడు ఏమైతే అనుకుంటున్నాడో అది ఆయనకు అర్థం. అంటే ఇతను చాలా హైట్ ఎత్తు రూపము అన్ని చూసి అబ్బా దేవుడు అభిషేకించేటటువంటి ఈ వ్యక్తే అనుకుంటున్నాడు. ఎందుకంటే సౌలు రాజు ఇజ్రాయెల్ దేశం అంతట్లో కూడా రూపవంతుడు, చాలా ఇంటెలిజెంటు, చాలా ఎత్తైనటువంటి వ్యక్తి, చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఈయన కూడా అలాంటి స్థితిలో ఉన్నాడు ఏలియాబు. కానీ అతన్ని అనుకుంటున్నాడు అనమాట, ఎస్ ఏలియాబును చూసినాడు, నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకుంటున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నా అంటే నేను ఇతన్ని త్రోసి వేసి తిని ఇతను కాదు, ఇంకొకరిని పిలిచాయా అంటే అతను కాదు, ఇంకొకరిని పిలిచంటే అట్లా ఆయన కుమారులందరినీ ప్రవేశపెట్టిన తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో అంటే, అయ్యా ఉన్నాడయ్యా, వాడు గొర్రెలు కాస్తూ ఉన్నాడు, అడవిలో ఉన్నాడు అని అంటే వాడిని పిలిపించండి అని ఆయన కబురు పెడితే వాళ్ళు ఉట్టాబుట్టిన దావీదును ఆయన సన్నిధి పిలిపిస్తారు. పిలిచినప్పుడు దావీదు వస్తుండగానే దేవుని ఆత్మ, ఇదిగో నేను ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి ఈయననే అని ఆయన చెప్తానన్నమాట. ప్రభువారు చెప్పగానే ఇంత పొట్టివాడు చిన్నోడు, ఏం పెద్దగా ఏం లేదు, వీళ్ళందరితో పోలిస్తే ఇతను చాలా లీస్ట్, అంటే రాజుకు ఉండాల్సినటువంటి ఆ ఎబిలిటీస్ క్వాలిటీస్ ఏం లేవే, అంత జుట్టు చెదిరిపోయింది, ఎక్కడో గొర్రెల దగ్గర ఉన్నాడు, చదువు లేదు, సంధి లేదు, ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుంటున్నాడా అనేటటువంటి సందిగ్ధంలో కూడా సమూయేలు పన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు పౌలుతో, నరుల వేషమును నేను లక్ష్య పెట్టను. సమూయేలు గ్రంథంలో కూడా నరులను ఆయన ఎత్తు, జ్ఞానము, ఇంటెలిజెన్సు, లేకపోతే యుద్ధ నైపుణ్యము, ఇలాంటి వ్యక్తులను ఆయన లక్ష్య పెట్టేటటువంటి వ్యక్తిగా లేడు అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. దావీదు మహారాజును ఆయన తీసుకొచ్చినప్పుడు ఒకసారి చూస్తాం. అడగగా అతడు ఇంకను కడవాడు ఉన్నాడు, అయితే విలువ నంపించము, అక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందాము అని అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరుడనై ఉండెను. అతను రాగానే నేను కోరుకున్న వాడు ఇతనే, నీవు లేచి వాని అభిషేకించమని యెహోవా సెలవేయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చాను. ఎస్, ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు ఆయన రాగానే దేవుని ఆత్మ ఎంత ప్రేరేపణ ఉందో చూడండి. సౌలుకు అర్థం కావడం లే, ఏ పనికిమాలినోడు అనుకుంటున్నాడు, ఈ వేస్ట్ ఫెలో పనికిమాలినోడు ఎక్కడో ఉన్నాడు, ఎందుకు పనికిరాని వాడు అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమని రాపించాడు, ఆయన నేను కోరుకున్నవాడు ఇతడే, నీ కొమ్ములో నుంచి రాజ్యానికి రాజు గాని సమూయేలు ప్రవక్తతో అంటూ ఉన్నాడు అన్నమాట.
బాబా ఇక్కడ యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడా అంతే పరిశుద్ధాత్మ దేవుడే కదా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు అదే డౌట్ వచ్చింది యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యుద్ధ నుండి దురాత్మ ఇక్కడ వచ్చి అతన్ని విరిపింపగా కాబట్టి ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని పనులు చేశాడో చేస్తున్నామో దగ్గర నుంచి మన దగ్గరనే కానీ ఆయన యొక్క మాటలు లేకపోతే ఆయన యొక్క ఆ గద్దింపును మనం లెక్క చేయకపోతే ఆయన ఏమవుతాడంటే సైలెంట్ గా కూర్చుంటాడు అంతే కదా ఇంట్లో చిన్నపిల్లలు మనం ఏం చెప్పినా కానీ వినపోతే మనం ఏం చేస్తాం గా కొట్టినాం తిట్టినాం అని చేసినాం ఏం చేస్తాం మనమే సైలెంట్ అవ్వచ్చు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా రాశాడు కదా దేవుని ఆత్మ సౌలు రాజును వదిలిపెట్టి దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది చూడండి ఎలా ఉందో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరపింపగా సౌలు సేవకులు దేవుని యుద్ధ నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను విరపించుచున్నది ఆయన దగ్గర పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పక్కకు వెళ్ళిపోయాడో దేవుని దగ్గర నుంచి ఇంకొక ఆత్మ వచ్చింది ఈ ఆత్మ పేరేం పేరు దురాత్మ దేవునికి దేవుని యొక్క మాటలు మన జీవితాల్లో గాన ఉంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మన జీవితాల్లో కొనసాగుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం దేవునికి విరోధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తామో ఆటోమేటిక్ గా అపోనెంట్ రెడీగా ఉన్నాడు ఈజ్ ఎగ్జిస్టింగ్ స్టిల్ ఆన్ ఎర్త్ మనం మన హృదయాలను దేవునికి సంపూర్ణంగా అప్పగించుకొని తప్పులను సరిచేసుకుంటూ వెళ్తూ ఉండాలి దేవునికి ఇష్టమైన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు పౌలు కాబట్టి ఆయన హృదయము దేవునికి సమీపంగా ఉన్నది పౌలు హృదయము కాబట్టి అనుకుంటున్నాడు కానీ ఏం చేశాడు దావీని అనుకున్నాడు రాజులు అందరినీ వీళ్ళు కాదు అందరిని పిలిపించిన తర్వాత ఇంకా ఎవరున్నారు ఉన్నాడయ్యా కడవాడు ఒకడు వాడు గొర్రెల దగ్గర ఉంటాడు అడవిలో ఉంటాడు ఎండకు వానకు గొర్రెల దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి దావీదు ఆయన హృదయాన్ని దేవుడు ఆల్రెడీ ఎరిగినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయనను లక్ష్య పెట్టాడు అదే మాదిరిగా పౌలు సౌలుగా ఉన్నటువంటి ఈ క్రొత్త నిబంధన వ్యక్తి ఒక లక్ష్యాన్ని ఇచ్చాడు దాని వైపే నేను వెళ్ళిపోతాను అని ఈ గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఒక్క నుంచి ఈ భక్తులకు ప్లస్ విశ్వాసులకు రాసి దానిని అప్రూవ్ చేసుకున్నాడన్నమాట ఇంకా మీ యొక్క ఆలోచనలు ఈ నరుని వేషం గురించి నరుని యొక్క తలంపుల గురించి ఏమైనా ఉంటే పంచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ మనం చదువుతున్న సమాధుల వల్లే ఉండొద్దు అన్నాడు కదా అదే కదా మళ్ళా మీ పెదవులు నాకు దగ్గరగా ఉన్నాయి కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది అన్నాడు కదా సరైన జవాబు ఇంకా మీరు దేవుని నమ్మిన వాడు ఎవరికి భయపడాడు అన్నమాట వారెంతటి వారైనను నాకు లక్ష్యం లేదు అన్నాడు దానియాలు వాళ్ళు అట్లనే చేసినారు కదా రాజునే ధిక్కారం చేసినారు కదా వాటిని దానియాలు అభెజ్ఞగోలు షద్రక్ మేషక్ అభెజ్ఞగోలు రాజును అసలు లక్ష్యమే చేయలేదు
అదే చెప్పినాడు కదా, వారు ఎంతటి వారైనను నేను లక్ష్యం చేయను అని. అవును. ఇంకా ఎవరైనా విమలత్త ప్రియదర్శన చిన్నమ్మ ఎవరెవరు ఉన్నారో దీంట్లో చూడండి. కిరణ్, ప్రియాంక, శివకుమార్, శివకుమార్ ఉన్నాడు. శివకుమార్, మీ ఐడియాస్, మీ ఆలోచనలు నరుని వేషం గురించి. దేవుడు నరుని వేషమును చూడడు. చాలా సార్లు మనం అనుకుంటాం, చాలా మంది బాగా ప్రసంగిస్తున్నారు, వీళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నారు అని అనుకుంటుండొచ్చు కూడా మనం. కానీ ఎవరి వ్యక్తిగతమైనటువంటి హృదయము దేవునికి సమీపంగా ఉందో వారు చేసేటటువంటి పనులలో విజయం ఉంటుంది. అది అంటే ఫ్రూట్స్ని బట్టి మనము వాళ్ళను వీళ్ళు దేవుని దగ్గర ఉన్నారు, దేవునితో ఉన్నారని కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. ఎందుకంటే కీర్తన గ్రంథంలో అంటాడు అనమాట, కీర్తన గ్రంథం అంటాడు, యోహాన్ భక్తుడు అంటాడు. ఏమంటాడు యోహాన్ భక్తుడు? ద్రాక్షవల్లి నేను, నాలో నిలిచి ఉండు ప్రతి వాడు ఏమి సమృద్ధిగా చెప్పండి, నాలో నిలిచి ఉంటే మీరు మోరు ఫ్రూట్స్ను ఫలించుతారు, ఎక్కువ ఫలాలను పొందుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. ఇంకా ఏమైనా యాడ్ చేస్తారా? దేవుడు నరుని వేషమును చూడడు, ఓన్లీ హృదయ అంతరంగా చూస్తాడు, హృదయ ఆలోచనను చూస్తాడు, హృదయపు తలంపులను చూస్తాడు. మనం ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నామో కూడా ఆయనకు తెలుసు, ఏం మాట్లాడుతున్నామో కూడా ఆయనకు తెలుసు, దేని విషయమై మనం డిస్కస్ చేస్తున్నామో కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా స్పష్టంగా తెలుసు. ఇంకొక అంశాన్ని గురించి కూడా ఈ భక్తుడు ప్రాముఖ్యంగా రాశాడు. అదేమంటే గలేషియన్ చాప్టర్ 2:9 ఉంటుంది అన్నమాట. ఏమని అంటాడంటే, పేతురికి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని నాకు కూడా ఇచ్చాడు అంటాడు. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అనగా సున్నతి పొందిన వారికి అపొస్తలుడవుటకును పేతురు నాకు సామర్థ్యము కలిగజేసిన వాడే, అన్యజనులకును అపొస్తలుడవుతాము, సున్నతి పొందిన వారికి అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారం అన్నుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ఇక్కడ సామర్థ్యం గురించి మాట్లాడతాడు, ఎబిలిటీస్, సామర్థ్యం. పేతురుకు ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు, సున్నతి పొందిన వారికి ప్రసంగించడానికి పేతురును ఎన్నుకున్నాడు. నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే అన్ని జనులకు దేవుడు ఇచ్చేటటువంటి సామర్థ్యం ఏమిచ్చాడు, మనకు ఏమిస్తున్నాడు? అన్ని విషయాలలో కరెక్ట్ గా ఉండాలి. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు సామర్థ్యాన్ని ఇవ్వడానికి ఆయన కొన్ని పవర్స్ను, లూకాస్ వార్త 10:19 ఆయన కొన్ని విషయాలను ప్రస్తావిస్తాడు ఈ భక్తుడు. అది ఏమని ఉంటుందంటే, లూకాస్ వార్త 10:19 ఆయన ఏం చేస్తా ఉన్నాడు ప్రభు మనకు. ఇదిగో ఫాములను, తేళ్లను త్రొక్కుటకును, శత్రులకు బలమంతటి మీదను మీకు అధికారం
అనుగ్రహించియున్నాను. ఏదియు మీకు ఎంతమాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీరు మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చూసారా ఇక్కడ దేనిల మీద ఇచ్చాడు? పాములను, పాముల మీదను, తేళ్లను, శత్రువుల బలం ఇంతటి మీదను అధికారము అనుగ్రహించి ఉన్నాను అని ప్రభువారు చాలా స్పష్టంగా అంటే సామర్థ్యాన్ని మనకు ఒక ఎబిలిటీని ఆయన అనుగ్రహించినట్టుగా మనం చూస్తాము ఈ వాక్యంలో. దేవుడు మనకు ఆ సామర్థ్యాన్ని ఆయన మనకు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి కార్యాలలో మనం కూడా ఉండాలని, మనం కూడా చేయాలని ఆయన తలాంతులను, గిఫ్ట్స్ను అంటే ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి తలాంతులను కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. ఒకసారి తలాంతుల గురించి ప్రభువారు మాట్లాడతాడు కదా. ఇప్పుడు ఈ లూకా వైద్యుడేమో ఆ రకరకాలైనటువంటి వాటి మీద మనకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు అని రాస్తా ఉన్నాడు. అంతేకాదు వరాలు, స్వస్థత వరాలు ఇవి కూడా జాషువా. స్వస్థత వరాలు ఇచ్చాడు, తర్వాత అద్భుతాలు చేసే వరాలు ఇచ్చాడు, తర్వాత చాలా రకాలైనటువంటి వరాలు ఉన్నాయి. వరాలను వివరించేటటువంటి వరాలు పాత నిబంధన గ్రంథంలో ఏసేపు కళల భావాన్ని తెలియజేసేటటువంటి భాగ్యాన్ని ఆయనకి ఇచ్చాడు. దానియేలుకు కూడా కళ యొక్క భావాన్ని, దాని అర్థాన్ని వివరించే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏలియాకు అద్భుతాలు చేసేటటువంటి ఆ యొక్క కృపను అనుగ్రహించాడు. ఏలీషా కూడా అద్భుతాలు చేసినాడు. రెండవ తిమోతి 1:7 కూడా కొన్ని ఆయన మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. ఏమని రాస్తానంటే ఆ భక్తుడు అపోస్తున్నటువంటి పౌలు 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. మనకు ఏమిస్తా ఉన్నాడు? శక్తి ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మను ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. 2 తిమోతి 1:7 ఇంద్రియ నిగ్రహములు అంటే ఏమిటి? ఇవి కంట్రోల్ చేసుకోవడం, ఇంద్రియాలన్నిటినీ కంట్రోల్లో పెట్టుకోవడం, పంచేంద్రియాలను. కొంతమంది చెవి, నాలుక, చర్మము, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము ఇవన్నీ కూడా వీటిలోకి వస్తాయి. వాటిని అన్నిటిని కూడా నిగ్రహించడానికి మనకు శక్తి సరిపోదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన మనకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటున్నాడు? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చను గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. వాటిని జయించడానికి మనకు శక్తిని ఆల్రెడీ ఆయన He has revealed his power in our life. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మనకు ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మను కూడా అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందుకోసమే భూమి మీద ఉండేది, అందరినీ ఒప్పించి తప్పించి ప్రమాదంలో నుంచి రక్షించడం కోసమే ఆయన ఆత్మరూపిగా అందరి హృదయాలలో ఉండి ఇదో ఇది తప్పు, ఇది పొరపాటు, ఇది ఒప్పుకో అని ఆయన మనల్ని ఒప్పించేటటువంటి దేవుడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకు ఈ ఎబిలిటీని అంటే ఈ సామర్థ్యాన్ని కూడా మనకు ఇచ్చాడు దేవుడు. ఇంకో విషయాన్ని చూద్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలైనటువంటి పౌలు 3:20
మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో అంటాడు. మనలో కార్య సాధకం ఎఫెసి 3:20 చదవండి మీరు ఒకసారి. మీకు మనము కార్య సాధకమైన ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక మనం అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ఏమడుగుతాము, ఏమి ఊహిస్తాము? ఈ లోకంలో విశ్వాసులైనటువంటి మనము దేవుడు మనకు సామర్థ్యాన్ని ఇచ్చాడు అంటున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. ఎలర్తే చేయు శక్తి గల దేవునికి మనం ఏమేమి అడుగుతాం, అసలు ఏమేమి ఊహిస్తాము? ఆరోగ్యము, ఐశ్వర్యము, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, అంతే కదా ఆహారము, ఇల్లు, కుటుంబము, ఇల్లు, బంగారు, వెండి, మనం అడుగుతాం. దేవుడు వాటి కంటే మనం ఇవన్నీ అడుగుతున్నాము, ఊహిస్తున్నాం, కానీ దేవుడు వాటి కంటే అడుగు వాటి కంటే అత్యధికంగా చేస్తా ఉన్నాడు మన జీవితాల్లో. మనం అడుగుతున్నది కొంచెం దేవుణ్ణి, నాకు ఒక ఇల్లు ఇవ్వు, లేకపోతే ఒక కుమారుని ఇవ్వు, ఒక ఉద్యోగం ఇవ్వు అని అడుగుతున్నాము. కానీ దేవుడు ఏమి చేస్తా ఉన్నా అంటే మనం ఊహించిన దానికంటే 100 రెట్లు ఎక్కువ చేస్తున్నాడు మనకు మేలు. ప్రమాదం నుంచి రక్షించడము, లేకపోతే ఇంకా రకరకాల సమస్యల నుంచి రక్షించడము, ఆర్థిక సమస్యల నుంచి, కుటుంబ సమస్యల నుంచి, రకరకాలైనటువంటి రుగ్మతల నుంచి, రోగాల నుంచి, ఇలా మనల్ని కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. మనం ఇంకా ఇవేనా అడగాల్సింది? ఇంకేమైనా ఉన్నాయా దేవుణ్ణి? ఇహలోక సంబంధమైన విషయాలను అడుగుతాము, అది ఎవరైనా చేసేటటువంటి ప్రార్థన పరలోకంలో స్థానం. జాషువా దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలని అడుగుతాము. మంచి ఆలోచన. మనం ఎప్పుడు ఏమని కోరుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని. అవును, మనం ఏమడగాలంటే ఇంకా మా పనులను ఒక ఎబిలిటీ, ఒక సామర్థ్యం అది మనం గుర్తు చేసుకోవాలా, అంటే ఏది ఇచ్చాడు నాకు, ఏది నాకు ఇచ్చాడు సామర్థ్యం? ఏం పాటలు పాడేదా, ప్రియాంక పాటలు పాడుతుంది, వాక్యం చెప్పేదా, హాస్పిటాలిటీనా, లేదా ప్రార్థననా, లేకపోతే కళ్ళ భావమా, లేకపోతే నాలెడ్జా, లేకపోతే రెవరెన్స్ అంటే ఇతరులను రెస్పెక్ట్ చేయడమా? ఇవన్నీ కూడా మనం ఏం చేసుకోవాలంటే కోరుకోవాలి. దేవా చెప్పగలరా, పరలోకంలో మనం టాపర్స్ గా ఉండాలని కోరుకోవాలి. ఈ ఊర్లో దేవుని కోసం పనిచేసే వాళ్ళలో మేమే మొదటిగా ఉండాలని కోరుకోవాలి. ఫస్ట్ రావాలని కోరుకోవాలి కదా, బంగారు కావాలా, కార్లు కావాలని కోరుకుంటాము. దేవుని కోసం నేను ఫస్ట్ ఉండాలని ఎప్పుడు కోరుకోవాలి. మనం స్టార్స్ దేవుని కోసం ఒక ఆయన ఒరిసాలో పరిచయం చేశాడు,
ఖచ్చితంగా పది పదహైదేళ్ళు అయింది ఆయన ఒక చిన్న వ్యాన్ లో సువార్త ప్రకటించి ప్రార్థన చేసిన తర్వాత ఈవినింగ్ అంటే 7-8 తర్వాత వాళ్ళు పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు, వాళ్ళు ఉండేటటువంటి ఆ వాహనం ఏదైతే ఉందో మారుతి వ్యాన్ దాంట్లో వాళ్ళు పడుకున్నారు. తిమోతి ఆయన అంటే ఒక అబ్బాయి పేరు, వాళ్ళ ఇద్దరు కొడుకులు ఆయన పడుకున్నారు. ఆ పడుకున్నప్పుడు ఒక వ్యక్తి దారాసింగ్ అనేటటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి ఆర్ఎస్ఎస్ కార్యకర్త, అతను ఏం చేశాడంటే లాంగ్వేజ్ అసలు ఒరిజినల్ లాంగ్వేజ్ ఒరియా లాంగ్వేజ్ అసలు తెలియదు, కానీ వాళ్ళకు దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తే సామర్థ్యం ఆ సామర్థ్యాన్ని తీసుకొని భారతదేశంలో కుష్ఠవ్యాధి కాలనీ ఊరి బయట 20 మనం కోరుకోవాలి. ప్రభువా సమయం వచ్చింది, వచ్చినప్పుడు నీకోసం నేను నిలబడతాను అని ఆయన పేరు గ్రాహం స్టీవెన్స్. స్టీవెన్ ఒరిస్సాలో ఉండేటటువంటి మిషనరీ. ఆయన చంపబడ్డాడు. అలా మనం దేవుడి కోసం కోరుకోవాలి, ప్రభువా నేను నంబర్ వన్ గా పరిచయం చేయాలి, నా శక్తి ఏమైతే ఉందో దాన్ని మీకోసం కాగా మీరు శుద్ధాత్మ శక్తి విస్తారముగా నిరీక్షణ గల వారమగుటకు నిరీక్షణ దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోను సమాధానంతోను మిమ్మను నింపుగా. ఈ సామర్థ్యాన్ని కూడా మనకు దేవుడు ఇస్తున్నాడు అని ఈ దైవజనులు ఈ వాక్యం ద్వారా మనం ఉన్నాడు. ఎవరితో చనిపోయాడు ఆయన చూడండి ఒకసారి కలెక్షన్ చాప్టర్ సెకండ్ చాప్టర్ లో ఆయన ఏమంటున్నా అంటే 20వ వచనంలో సిల్వ వేయబడి ఉన్నాను ఇకను జీవించబడను నేను కాదు క్రీస్తే ఆయన జీవించుచున్నాడు. ఇక్కడ అసలు యేసుక్రీస్తునే సిల్వ వేయబడ్డాడు, మన మరణము యేసుక్రీస్తుంచి ముద్ర వేశాడు కాబట్టి ఇక జీవించేది నాటి ఎవరు క్రీస్తు వేసి అంట. నాలో సామాన్య కలగజేసినటువంటి వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయన ఏం చెప్తే దాన్నే నేను చెప్తాను. చూడని వారికి అన్యులైనటువంటి వారికి కాకుండా ఉన్నటువంటి వాళ్ళకి ముస్లిమ్స్ కావచ్చు, జైలులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఎవరు వాళ్ళందరూ దేవుని రాజ్యము దేవుని రాజ్యాన్ని మారడానికి ఈయన సువార్తను ప్రకటించువార్త 14వ అధ్యాయము 14-15 ఇక్కడ ఒక గొప్పతి మనుషుడు దేశాంతరం వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఏమంటా అంటే నేను చదవాలి జాగ్రత్తగా. ఒక మనుషుడు దేశాంతరములకు తన దాసులను పిలిచి తన ఆస్తి సామర్థ్యాన్ని ఇవ్వడాన్ని చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సామర్థ్యం అది ప్రవచించడమా కళలు చెప్పడమా లేకపోతే కలిగి ఉండడం
హాస్పిటాలిటీ చేయడమా దేవుని యందు భయభక్తులు కలిగి వెళ్ళాడు దేశాంతరం పోయాడు. నీకు నాకు కొన్ని తలాంతులు ఇచ్చుకుంటాడు, అది మనం ఏదది అని మనం అడిగితే దాన్ని భయపడతాడు. మాటలు ప్రవచనమా, ప్రవచించడమా, లేకపోతే పరిచర్యమా? ఇప్పుడు గ్రాహం స్టీవెన్స్ కు ఆయనకి ఏం చేశాడు? పరిచర్య వ్యాధుల మధ్య తెలుసాకు అనాథలు కుష్టి వ్యాధుల మధ్య కలకత్తా పట్టణంలో ఇన్ని పట్టణాలు ఉంటాయి. యేసుక్రీస్తు కలగజేశాడు. ఇక నేను జీవిస్తున్నది యేసుక్రీస్తు కోసమే, యేసుక్రీస్తే నాకు జీవిస్తున్నాడు అంటాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి తలాంతులు మన జీవితాల్లో ఏమైనా ఉన్నా మనం పరిశీలించుకోవాలన్నమాట. ఎవరికి మరే ఇప్పుడు ఇక్కడ దేశాంతర పోయినటువంటి ఒక ఆయన తలాంతుల నుంచి కఠినంగా మన జీవితంలో అలా ఏమైనా ఉన్నామా? మనకు సామర్థ్యాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, మనం దేవుని కోసం చేస్తాం, మనం పరిశీలించుకోవాలి. మీరు ఏవైనా ఇందులో యాడ్ చేయగలిగితే యాడ్ చేయండి. ఇంకా మీ తలంపులు ఆలోచన ఒక 2 మినిట్స్ ఎక్కువైంది. ఎవరైనా యాడ్ చేయొచ్చు, సామర్థించు కావచ్చు, లేదా మనసులో ఉన్నటువంటి మాటలు పంచుకోవచ్చు. ఇంకా మన తలాంతులే మనం గ్రహించలేకపోతున్నాం. మనకు దేవుడు ఇచ్చిన తలాంతులే మనం ఇంకా గ్రహించలేకపోతున్నాం. దానికి ఒక సూత్రం ఉంది, మన తలాంత ఏది అని మనం గ్రహించడానికి మనం ఏం చేయాలనేటువంటి దాన్ని గ్రహించడానికి దానికి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి పౌలు వెంటనే ఆయన సువార్తను ప్రకటించకుండా అరేబియా దేశానికి కొనుగోబడతాడు. పరిశుద్ధాత్మ శక్తి వచనంలో ఆ మాట ఉంటుంది అన్నమాట. అరేబియా దేశంలో అంత్యోకలోకి అంటే అరేబియా దేశంలోని దమస్కు పట్టణానికి వెళ్ళిపోతాడు. అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట ఆయనకు కళ భావం తెలియదు, తన కూడా తెలియదు, కానీ ఆయన ఏం చేసినాడు? ప్రార్థన చేశాడు. ఫ్రెండ్స్ కూడా చెప్పాడు, ఆయన ఏదో చెప్పినాడు, మనం అందరం ప్రార్థన చేయాలా, లేకపోతే మనం కూడా సంపించాలంటే అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు, కళను చూపించాడు, కళ యొక్క భావాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది దానికి ఇచ్చినటువంటి కానీ పేతురు పేతుతో పౌలు వ్యతిరేకడు
వాదిస్తాడు వార్నింగ్ ఇస్తాడు అన్నమాట. మనం అప్లికబుల్ గా తీసుకోవాలి కదా, మనం అప్లై చేసుకోవాలి మన జీవితంలోకి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి మన జీవితంలో? దేవునిలో ఉంటే ఎంతటి వారినైనా మనం ఎదిరిస్తాము. దేవునిలో ఉంటే మన తలాంతులు వాడుకోవాలా? దేవుడు ఇచ్చిన తలాంతులను మూల పెట్టకూడదు, భూమిలో వాటి పెట్టకూడదు. ఐదవది వచ్చేసి నాలెడ్జ్, ఆరోది వచ్చేసి రెవరెన్స్, ఏడవది వచ్చేసి ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఈ ఏడు గిఫ్ట్స్ లో మనం దేంట్లో ఒక దాంట్లో ఖచ్చితంగా ఉండాలి, ఉంటాం. తెలుస్తుంది విజ్డమ్, అండర్స్టాండింగ్, కౌన్సిలింగ్, కరేజ్. నాలుగు వచ్చి ఐదు వచ్చేసి నాలెడ్జ్, ఆరు వచ్చేసి రెవరెన్స్ ఆర్ పిటీ. సరే ప్రార్థన కోసం ప్రేయర్ ఎవరు చేస్తారు? దీప్తి.